అది వెనక పెట్టాను. ఓకే సార్, జెండా ఓపెన్ సార్. జెండా పాటిస్తూ ఇప్పటికప్పుడు మన ఆర్టీసీని తెనాలి డిపోని మన అభివృద్ధి పదంలో మనం నడిపిస్తామని చెప్పేసి అందరికీ విన్నవించుకుంటూ ఇంతతో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వాతావరణం ఆ వైభవం తీసుకురావడానికి అందరి కృషి ఉంటుంది. ఇంట్లో ఏదో నేను ఒక్కడిని అని కాదు, ప్రభుత్వం అన్నాక అన్ని వర్గాలకి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఆలోచించారో, ఆ ఆలోచనల మేరకు అభివృద్ధి కార్యక్రమాలు ఖచ్చితంగా ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ముందుకు తీసుకెళ్లాలనేది ఒక లక్ష్యం. అందులో భాగంగా ఎప్పటికైతే గతంలో వర్షాలు పడినప్పుడు ఆ రోజున ఇక్కడ ప్యాసింజర్స్ ఎదుర్కొన్న సమస్యల గురించి నా దృష్టికి వచ్చినప్పుడు నేను ఇమీడియట్గా మన కమిషనర్ గారిని పంపించి కమిషనర్ గారిని దాన్ని ఒకసారి జాగ్రత్తగా పరిశీలించి మనం తెనాలి ఆర్టీసీ బస్ డిపోల్లో ఎటువంటి కార్యక్రమాలు చేస్తే ప్రయాణికులకి సౌకర్యం ఇంకా పెంచగలుగుతాం అనే దానిపైన డిస్కస్ చేయడం జరిగింది. అదే రోజున నాకు డిఎం గారు ఆర్ఎం గారు ఇద్దరు కూడా గతంలో బెంగళూరుకి మనకి సర్వీసులు ఉండేవి తెనాలి నుంచి, కానీ 8 సంవత్సరాల నుంచి ఆ సర్వీసులు ఆపేశారని చెప్పారు. ఎంతోమంది యువత మన ప్రాంతం నుంచి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు దొరకక ఇతర రాష్ట్రాలకి ప్రత్యేకంగా కర్ణాటకకి బెంగళూరుకి వెళ్ళినప్పుడు పాపం వాళ్ళు కనీసం సాటర్డే సండే తిరిగి వచ్చి వాళ్ళ గ్రామాల్లో మన తెనాలి పట్టణంలో వాళ్ళ కుటుంబంతో గడపడానికి ఒక సౌకర్యం కల్పించాలని 8 సంవత్సరాల క్రితం నేను ప్రారంభించింది, మధ్యలో ఆపేశారు. 5 గంటలకి ప్రారంభం, 5 గంటలకు 6 గంటలకు 5 గంటలకి ఇక్కడ మొదలైతే ఉదయం కల్లా బెంగళూరు చేరిపోతుంది. అదేవిధంగా బెంగళూరు నుంచి ఒక బస్సు సాయంత్రం 5 గంటలకి ప్రారంభమై ఇక్కడ చేరే వరకు 5 గంటలకు అవుతుంది. సో దిగ్విజయంగా మంచిగా మన అభివృద్ధి కార్యక్రమం చేయొచ్చు.